శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో కళ్యాణి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి కళ్యాణి అనే పేరు ఏడక్షరాల పేరు. ఈ ఏడక్షరాల పేరులో నిజంగా కళ్యాణి అనే పేరులో లాస్ట్కి ఐ అనే అక్షరం ఎండ్ అయిపోయింది. అలా ఎండ్ అయినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీరు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలే కానీ, చదువు మధ్యంతరంగా ఆగిపోవడం కానీ, వివాహం చేసుకున్న తర్వాత వివాహంలో భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలకు దారితీసి విడిపోయే ఛాన్స్ కానీ, ఇలా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళే పేరే కళ్యాణి. ఇలా అందరూ ఉంటారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, హాఫ్ కేజీ పిండి మనం ముద్దగా చేస్తే అది ఎంత కావాలో అంతే అవుతుంది. హాఫ్ కేజీ పిండిని కేజీ ముద్ద కావాలంటే కాదు. అలాగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వాటి స్టాండర్డ్ను బట్టి, మీ యొక్క జీవితం అనేది కూడా మార్పులు చేర్పులు అనేది కూడా జరుగుతాయి. మరి కళ్యాణి అనే పేరు పెట్టుకున్నవారు వేల కోట్లు సంపాదించి లగ్జరీగా బతికే వాళ్ళు చాలామంది ఉంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిపోక వాళ్ళు చేస్తున్న పనులు ఆటంకాలు కలిగించి అంటే అన్నీ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రపంచంలో కళ్యాణి అనే పేరు పెట్టుకున్నవారు చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం వాళ్ళ పేరు నిర్ణయించుకున్నప్పుడు కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. లక్ష మంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినప్పుడు లక్ష మందికి ఉద్యోగాలు రావండి, దాంట్లో కొంతమందికి మాత్రమే వస్తాయి. ఆ కొంతమంది అదృష్టవంతులు. అలాగా వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే, వాళ్ళ డెస్టిన్ నెంబర్కి మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకు అదృష్టం అనేది కూడా కలుగుతుంది. అలాగా కళ్యాణి అనే పేరులో ఎప్పుడూ రివర్స్ పాయింటే వాళ్ళని వెంబడిస్తుంది. యాంటీ క్లాక్ వైజ్గా తిరిగే జీవితం క్లాక్ వైజ్కు రావాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని మనం సెట్ చేయాలి. ఇది ఆస్ట్రాలజీ పరంగా, ఇటు న్యూమరాలజీ పరంగా, మరియు హస్తరేఖల పరంగా, అదేవిధంగా ఈ యొక్క తాళపత్ర శాస్త్రాల ప్రకారము ఈ యొక్క పేరు బలాన్ని మనం సెట్ చేసినట్టయితే వాళ్ళకి ఇంకా వెలుగు తిరుగు చూసుకునే ఆవశ్యకత కూడా ఉండదండి. ఎప్పుడు కూడా రైట్ వేలోకి వెళ్ళిపోతారు. మీ టైం అనేది కూడా ఇప్పటికే వృధా కావచ్చు, మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా ఎవరు వేచి చూడడం, జీవితం అంతా అన్నీ కొద్ది క్షణాలలో మిస్ అయిపోవడం, మనం ఎంత చక్కగా ఉన్నా కూడా ఇతరుల నుండి మనకు అవమానాలు, అపవాదులు, శత్రుత్వాలు విరిగిపోవడం, ఎప్పుడు మనసు టెన్షన్గా ఉండడం, అనారోగ్య సమస్య దీనికి తోడు, ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది పడడం, మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేయడం, లాంటివన్నీ కూడా ఈ యొక్క కళ్యాణి అనే పేరులోనే కొంతవరకు ఉన్నాయి. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నట్టయితే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు. మరి కళ్యాణి అనే పేరు పెట్టుకున్న వారు ఎవరు పెట్టుకుంటారు? మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు పేరు పెట్టుకుంటారు. మిథున రాశి వాయుతత్వ రాశి, దీనికి అధిపతి బుధుడు. మరి వాసుకి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు, ఈ మృగశిర నక్షత్రానికి అతిదేవుడు కుజుడు. ఈ కుజుడు అంటే మనకు తెలుసు 9 నంబర్ వస్తాడు. మరి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయాలి. మీ జాతక పరిశీలన, లగ్నము, వాటి యొక్క కుండలి, వాటి యొక్క ఉచ్చనిచ్చ స్థానాలు, ఇవన్నీ పరిశీలన చేస్తేనే మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు చేయగలను కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాశక్తి.